వీఎంఆర్డీఏ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ అధికారులు తయారు చేసింది కాదని వైసీపీ ఎంపీ విజయసరెడ్డి కనసన్నలో తయారైందని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు. ఎంవీపీ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాస్టర్ ప్లాన్ పై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఈ ప్లాన్ అమలైతే రైతులు సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి కాళ్ళ శంకర్ పాల్గొన్నారు. కడుపు వడుతున్నారు అందరూ పేద మధ్య తరగతోళ్ళు. మళ్ళీ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి పాత ఇంకోచిపాలెం మీదగా మళ్ళా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వరకు దాన్ని 80 మీటర్లు చేయారు. ఊరంతా పోద్దు అవసరం అనేది. ఇప్పుడు అన్ని రోడ్లు బీచ్ రోడ్డు కైలాసగిరి నుంచి ఎస్ఓఎస్ దాకా 60 మీటర్లు అంటే 200 అడుగులు అక్కడి నుంచి 70 అడుగులట ఎస్ఓఎస్ మించి పేరు బీచ్ క్యారిడర్. ఎస్ఓఎస్ మించి అలా తీసుకెళ్ళి మూలకొద్దులో కలిపారు. అలా సముద్రం తగలదు. దీని పేరు బీచ్ క్యారిడర్. ప్లస్ పోర్టు దగ్గర నుంచి అప్పుగారు దాకా 40 మీటర్లు 45 మీటర్లు పెట్టారు. అవుద్ది అండి, అది సాధ్యం అండి? అసలు నగరం మధ్యలోంచి ఆర్కే బీచ్ మీంచి 40-45 మీటర్లు రోడ్డు చేయడానికి అవుద్దే సాధ్యం అండి? అది మొన్న టౌన్ హాల్ దగ్గర నుంచి పార్కులు మా ప్రభుత్వంలో ఇక్కడి నుంచి భీములు వరకు చేయాలని ప్రతిపాదనలు పెడతాం. ఈ ప్రభుత్వం వచ్చి పోర్టు దగ్గర నుంచి టౌన్ హాల్ దగ్గర నుంచి పార్క్ హోటల్ దగ్గర వరకు 110 కోట్లు టెండర్ పిలిస్తేనే నువ్వు తీర ప్రాంతానికి రక్షణ కల్పించకుండా నువ్వు వర్క్ ఎలా చేస్తావు, డెవలప్మెంట్ ఎలా చేస్తావు అని నేషనల్ గ్రీన్ టేబుల్లో దొబ్బులు పెట్టింది. కేవలం ప్రజల ఆస్తులు కొల్లగొడతాం, వీలైతే ఈ రోడ్లు వేసి తర్వాత ఏదో క్యాన్సిల్ చేసుకుని సౌగా మన దగ్గర ప్రజల దగ్గర ఆస్తులు కొట్టేయడం కోసం. ఎస్ఓఎస్ దాకా 60 మీటర్లు ఎస్ఓఎస్ నుంచి పైనుంచి అలాగట అక్కడ ఆస్తులు పోజేసుకున్నారు. మనం మీ అందరూ చూశారు పాపం, ఒక ఎన్ఆర్ఐ సర్వీస్ అపార్ట్మెంట్లు కట్టుకుంటే దారి లేదని జీవీఎంసీలతో ఫెన్సింగ్ వేయించారు. ఆ రోడ్డును ఇప్పుడు 70 మీటర్లు పెట్టుకుని అక్కడ కొన్ని ఆస్తులు కొనుక్కున్నారు సౌగ్గా. రోడ్డు మార్చి పేరుకు బీచ్ కారిడర్. అక్కడి నుంచి వాళ్ళు బీచ్లో రోడ్డే వెళ్దాం. వాటర్ బాడీని రిక్రియేషనల్ జోన్లుగా మార్చడానికి మీరెవరో ఎట్టి పరిస్థితుల్లో కూడా